చేస్తాం, మంత్రాలు మంత్రిస్తాం, వేదాలు చదువుతాం, పెళ్లి మంత్రం, చావు మంత్రం, ఈ రకరకాల దేవుని దగ్గర పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. మేము పనులు చేయం, ఎందుకంటే మేము తల నుంచి పుట్టాం, తల పెద్దది గనక. ఆ తర్వాత ఏమిటి? చేతులు. చేతులు అంటే రాజులు. ఎవరైతే చేతుల నుంచి పుట్టారో వీళ్ళందరూ ఏమన్నారు? మేము మిమ్మల్ని అందరినీ పరిపాలిస్తాం, మీరందరూ మా కింద బానిసలుగా ఉండాలి, మేము చెప్పినట్లు వినాలి, నేను కత్తి పట్టుకొని యుద్ధం చేస్తా, నేను అంతఃపురంలో ఉంటా, నేను గుర్రం మీద ప్రయాణం చేస్తూ ఉంటా, నేను రథం మీద ప్రయాణం చేస్తుంటా, మీరందరూ నా రథం ముందు ఉరుకుతూ ఉండాలి, నా గుర్రాలని కాపలా కాస్తూ ఉండాలి, నన్ను రక్షించడానికి మీరు కత్తులు పట్టుకొని యుద్ధం చేయాలా, మీరు చచ్చిపోవాలా, నేను మాత్రం రాజుగా ఉండాలి, ఎందుకంటే నేను చేతి నుంచి పుట్టాను అని ఒకడు చెప్పుకున్నాడు. ఇంకొకడు తొడల నుంచి పుట్టిన వాడు. తొడల నుంచి పుట్టిన వాళ్ళంటే వైశ్యులు, అంటే కోమటోళ్ళు అని అర్థం. ఈ కోమటోళ్ళు ఏం చేశారు? మీ అందరికీ తిండి పెట్టడానికి మేము ఏం చేస్తాం? వ్యాపారం చేస్తాం. ఒకరి నుంచి, వాళ్ళ నుంచి, వీళ్ళ నుంచి అన్ని తీసుకొచ్చి అందరికి అమ్ముతూ ఉంటాం. ఇక తర్వాత చివరికి ఉన్నవాడు ఎవడు అంటే పాదాల నుంచి పుట్టినవాడు. ఈ పాదాల నుంచి పుట్టినవాడు ఎవడు? ఈ మూడు కులాలు కాకుండా బ్రాహ్మణులు, రాజులు, కోమటోళ్ళు ఈ మూడు తీసేస్తే ఇక కాపు, కమ్మ, వెలమ, రెడ్డి, మాల, మాలియ, కుమ్మరి, కమ్మరి, బైండ్ల వీళ్ళందరూ కాలు నుంచి పుట్టారు. ఈ కాలు అనేది మొత్తం మన శరీరాన్ని మోస్తుంది కదా, మన పైనంతా కాలు మోస్తుంది. అందుకోసం మీరు కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళందరూ మాకు సేవ చేసి పెట్టాలి. మాదిగైన చెప్పులు కుట్టియాలి, మంగళైన సగరం చేయాలి, సాకలలో బట్టలు ఉతికి పెట్టాలి, గౌళ్ళల్లో కళ్ళు తెచ్చియాలి, గొల్లల్లో యాటం తెచ్చియాలి. వీళ్ళందరూ మీరు పనులు చేసి పెడితే మేము సుఖపడతాం, మేము పని చేయకుండా ఉంటాం, మిమ్మల్ని దోపిడీ చేస్తాం. ఇక్కడ కులం పుట్టిందని మొట్టమొదటి భారతదేశంలో చెప్పిన వ్యక్తి డాక్టర్ అంబేద్కర్ మాత్రమే.